ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? వాసవి. వాసవి గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? చింతల నుంచి. చింతల నుంచి ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో వంటలు బాగా చేస్తూ ఉంటారు? బాగా చేస్తూ ఉంటారు. హాయ్ అండి. హలో. మీ పేరు? రాధా అండి. రాధా గారు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? నిజాంపేట్. నిజాంపేట్ నుంచి. మీరేం చేస్తూ ఉంటారు? ప్రీవియస్ గా జాబ్ చేసేదాన్ని, ప్రెసెంట్ హౌస్ వైఫ్. ఎందుకు? యా. ఎనీ మంత్స్? వన్ అండ్ హాఫ్ ఇయర్. వన్ అండ్ హాఫ్ ఇయర్. యా. మీ ఇద్దరు పరిచయం ఉందా? లేదు. లేదు. సో ఇక్కడే? యా. మరి ఫస్ట్ ఎవరు వంట చేస్తున్నారు? సో మీరు చేస్తారా? యా. ఏమంటి చేస్తున్నారు? బైంగన్ కా సాలన్. బైంగన్ కా సాలన్? ఎస్. ఓకే. మరి బైంగన్ కా సాలన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బైంగన్ కా సాలన్ కు కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, పసుపు చిటికెడు, కరివేపాకు 1 రెమ్మ, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూను. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. యా. ఫస్ట్ ఏం చేయాలి? డీప్ ఫ్రై ఏమన్నా ఉందా? ఉంది. అయితే ఆన్ చేద్దామా? యా. ఇది కూడా ఆన్. ఇది కూడా ఆన్ చేయాలా? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. ఓకే, ఆవాలు జీలకర్ర వేశారు. కొంచెం వేగిన అంతవరకు ఆగాలి. ఆగిన తర్వాత కొంచెం మెంతులు కూడా. ఈ మూడు బాగా వేగిన తర్వాత. మెంతులు ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయిగా. కొంచెం ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది. సో అందుకే టేస్ట్ కోసం ఆవాలు జీలకర్ర అక్కడక్కడ కరెక్ట్ 4 ఉన్నాయి. 4 మెంతులు చాలు. సరిపోతాయి. సరిపోతాయా? యా. ఓకే. సో ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. మీకు చాలా ఇష్టమా బెంగన్ కసాలం? నార్మల్గా మిర్చి కసాలన్ అనేది బాగా ఫేమస్. సో ఇది మీరు ట్రై చేశారా బెంగన్ కసాలన్? అవునండి. బాగుందా? బాగుంటుందండి. బిర్యానీస్లో కూడా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేయాలి. సో ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి ఆనియన్స్. ఓకే. కొంచెం సాల్ట్ వేద్దాం కొంచెం ఫస్ట్. మీరు ఇంత నెమ్మదిగా మాట్లాడితే నేను మిమ్మల్ని ఏం వేయనివ్వను. నాకు ఇదని గట్టిగా చెప్తేనే వింటాను. యా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. వాయిస్ వచ్చింది కొంచెం. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల కొంచెం అది తొందరగా వేగుతాయి అన్నమాట. మీకు కొంచెం అనేది ఊతపదం? అదేం లేదండి. అదేం లేదా? అంటే సాల్ట్ అనేవి చాలా జాగ్రత్తగా వేయాలి కదా. సాల్ట్ కారం కొంచెం ఎక్కువ. అవునండి. తర్వాత తగ్గించి వేస్తాను. ఓకే. సో ఇది బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగాలి. మీకు తెలుసా అండి బెంగన్ కసాలం? మిర్చి కసాలం తెలుసా? సో మీకు తెలియదు వంట. సో చూద్దాం టేస్ట్ బాగుంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? ఓకే. అవునా? డీప్ ఫ్రై ఏంటి? వంకాయలు చేస్తారా? వంకాయలు ఏమైనా స్టఫ్ చేసి చేస్తారా? లేదు, ఓన్లీ జస్ట్ ఇలా 4 పీసెస్ కింద తొడమ తీసేసి ఇలా కట్ చేశారు అంతే. సో జస్ట్ ఇలా కట్ చేసుకొని ఇంకా వేయించేసుకోవడం. పెట్టర్ అయితే ఇంకేం స్టఫ్ చేయం. మనకి గ్రేవీ కర్రీలో వస్తుంది. ఓకే. ఇది రైస్ లో గానీ రోటీస్ లో బిర్యానీస్ లో ఎందులో అయినా బాగుంటుంది అన్నమాట. బిర్యానీస్ లో అన్నిట్లో బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఓకే. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా వేగాలి. ఓకే. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. సో ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా ఆల్రెడీ ముందు వేసుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం, కొంచెం కారం. ఓకే. ఇది డిష్ కి సరిపడా. మీరు ఫస్ట్ కారం ఉప్పు వేశారు కదా, మళ్ళీ ఉప్పు ఎందుకు వేశారు? ఉప్పు స్టార్టింగ్ లో వేసింది ఆనియన్స్ బాగా వేగడానికి. అంటే ఉప్పు వేయడం వల్ల అందులో వాటర్ వచ్చి సో తొందరగా వేగుతాయి. సో అందువల్ల వేస్తాము. ఇప్పుడు మళ్ళీ డిష్ కావాలి కాబట్టి వేసాం. డిష్ కి సరిపడా వేశారు? వేసాం. లాస్ట్ లో ఒకవేళ మనకి ఏమైనా డౌట్ అనిపిస్తే కొద్దిగా వేసుకుంటాం. ఇప్పుడు అయితే డిష్ కి సరిపడా కారం. ఓకే. అవును, ఇక్కడ ఆయిల్ వేడైపోయినట్టుందండి. వంకాయలు వేసుకుందాం. వంకాయలు వేసేద్దామా? ఓకే. ఓకే. సో ఇవాళ వేగుతుంటాయా? అవునండి. ఈ లోపల ఇందులో ఇంకా ఉప్పు కారం ఆల్రెడీ వేసాము. ఒక కొంచెం జీలకర్ర పొడి. ఓకే. తర్వాత ధనియాల పొడి. ఓకే. సో వేసి ఒకసారి కలుపుకోవాలి. సో కొంచెం ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇది తర్వాత ఒక గ్రేవీ తయారు చేసుకోవాలి మనం. ఇదేంటి అంటే నువ్వులు, పల్లీలు, కొబ్బరి తురుము ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఓకే. డ్రై రోస్ట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ దీన్ని చూసి కాజు పేస్ట్ ఏదో అనుకుంటున్నాను ఇంకా. సో జస్ట్ పచ్చి కొబ్బరి, నువ్వులు,
పలుకులు ఈ మూడు కూడా వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఇందులో వేసుకోవాలి. ఓకే, కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ ఓకే తీసుకోండి. సో గ్రేవీ అంటే ఇదేనా? అవునండి. ఓకే, ఇదేంటి వాటర్ ఇస్తారు ఇప్పుడు? ఇది థిక్ పేస్ట్ అయ్యే వరకు కొంచెం మూత పెట్టాలి, మగ్గాలి. కొంచెమే మూత అంట, మూత పెట్టి మగ్గినవాళ్ళు. ఇంకా వంకాయలు వేయించాం కాబట్టి ఇంకా తీసేసుకోవచ్చు ప్లేట్లోకి. అందులో వేయకూడదు ఇప్పుడు? ఇప్పుడు వేయకూడదు. చూద్దామా? చూద్దాం. ఓకే, ఈ గ్రేవీ అయిపోయినట్టుంది కదండి? అవునండి. ఇప్పుడు సో ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు ఒక రెండు చిన్నకిళ్ళ వేస్తాము. ఓకే, ఒక రెండు ఎండుమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఇక్కడ, ఎండుమిరపకాయలు ఇక్కడ. సో ఇవి కొంచెం ఒక్క నిమిషం అయిన తర్వాత పుదీనా కొత్తిమీర, పుదీనా కొత్తిమీర అండ్ పెరుగు. పెరుగు ఇదేంటి, బుల్లెట్ పెరుగా లేకపోతే నార్మల్ పెరుగు? నార్మల్ పెరుగు. నార్మల్ పెరుగు. ఇదంతా సాలన్ గ్రేవీ అనమాట. మనం ఎక్స్ట్రా ఇక్కడ మిరపకాయలు బదులు వంకాయలు మాత్రం వేస్తున్నాం. అంతేనండి. దీనిలో మనం బెండకాయ కూడా వేసుకో, బెండకాయ బెండకాయ కాదు సారీ బెండకాయ పొడుగ్గా కట్ చేసి డీప్ ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ఓకే, అలా బెండకాయ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు పెరుగు వేద్దాం. ఓకే, సో పెరుగు ఎంత వేయాలంటారు దీనికి? క్వాంటిటీ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీస్ని బట్టి, దాన్ని బట్టి వేసేస్తాం. ఓకే, ఒక్కసారి మూత పెడదాం. మళ్ళీ మూత పెడదాం? ఒక్కసారి కొంచెం మంట తగ్గింది. ఇప్పుడు ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా అందులో వేసుకోవాలి. తీసేయడమేనా? ఈ మాత్రం దానికి మూత పెట్టడం ఎందుకండి? అంటే ఇది తొందరగా అవుతుంది అని. పుదీనా కొత్తిమీర, కొత్తిమీర పుదీనా. ఓకే, నార్మల్లీ పుదీనా అనేది ఆయిల్లోనే వేసి వేస్తే మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలిసేదేమో? లేదు, పోతుందండి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు. ఇలా వేస్తేనే ఉడుకుతూ ఉంటేనే దాని ఫ్లేవర్ మనకు తెలుసు. ఇలా వేస్తేనే బాగుంటుంది. సో వంకాయలు ఇప్పుడు వేస్తున్నామండి. ఓకే, ఇప్పుడు చిన్న మంట మీద ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా వండుకోవాలి. సో మూత పెట్టేసి, సో ఈ మిగతా ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా వంకాయకి పట్టాలి. డిష్ రెడీ. అంతేనా? ఇంకేమైనా వేసేది ఉందా ఇందులో? ఇంకేంటి? ఇంతే అంతే. ఓకే, మూత పెట్టేనా? పెట్టేసాను. ఓకే, జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని దానికి పట్టేయాలి. సో అప్పుడు బైంగ్ గనుక సాలన్ రెడీ రెడీ అయిపోతుంది. ఓకే, బా మంచి వాసన వస్తుందండి. సో ఇప్పుడు బాగా పట్టింది కాబట్టి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసేయడమేనా? ఆఫ్ చేసి డిష్ అవుట్ చేయడమేనా? ఓకే, తీసేయండి. పాపం దాన్ని పట్టుకొని ఎలా తీస్తారు? అది ఇక్కడ పెట్టి ఒక గరిట తీసుకుని దాంట్లో వేయాలి కదా. అది ఇక్కడ పెట్టేయండి. టెన్షన్ 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 చేసేటప్పుడు ఎటువంటి టెన్షన్ లేదు, తీసేటప్పుడు టెన్షన్గా ఉందా? మీరు వేసిన ఉప్పు సరిపోతుందా? సరిపోతుంది పక్క. ఎస్, చూద్దాం మీకు ఏమనిపిస్తుంది. సరిపోతుంది అనిపిస్తుందా? నో ఐడియా కదా. ఐడియా ఉంది, కొంచెం తగ్గుతుంది. తగ్గుతుంది కదా. ఓకే, లాస్ట్లో కొంచెం పుదీనా కాజుతో గార్నిష్ చేసుకుంటే డిష్ రెడీ. ఓకే, బైంగ్ గనుక సాలన్ కొంచెం ఈజీగానే ఉంది, హ్యాపీగా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది. ఓకే, రెడీయా? రెడీ. ఏం రెడీ అయింది? బెంగన్కా సాలన్. బెంగన్కా సాలన్. ఎస్, బెంగన్కా సాలన్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. బెంగన్కా సాలన్ తయారు చేయు విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. వంకాయలు 4 చీలికలుగా కట్ చేసి కాకి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా, వేయించిన వంకాయలు వేసి ఉడకనివ్వాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బైంగన్ కా సాలన్ రెడీ.